చింతపల్లి ఫారెస్ట్. మురళి ఫారెస్ట్ ఆఫీసర్గా అక్కడ డ్యూటీలో జాయిన్ అయ్యాడు. మురళి భార్య సుజాత తన కొడుకును తీసుకుని సాయంత్రానికల్లా వచ్చేస్తారంటే, మీరు బస్ స్టాండ్కి వచ్చినట్టు పికప్ చేసుకోండి అని సుజాత ఫోన్ పెట్టేసింది. ఇక మురళి తన జీప్లో తన భార్యను పికప్ చేసుకోవడానికి బస్ స్టాండ్ వైపు బయలుదేరాడు. అప్పటికే సాయంత్రం 5 గంటల సమయం. తన భార్య సుజాత 6 గంటల సమయానికి వస్తానని చెప్పడంతో మెల్లగా తన యొక్క జీప్ని డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ ఉన్నాడు మురళి. ఇక బస్ స్టాండ్కి వెళ్ళేసరికి 6 గంటలు కావచ్చింది. బస్ స్టాండ్ బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు. సుజాత ఇంకా రాలేదు. ఏమై ఉంటుంది అని మురళి సుజాత నంబర్కి కాల్ చేశాడు. సుజాత ఫోన్ లిఫ్ట్ చేసింది. సుజాత, నువ్వింకా రాలేదేంటి? నీకోసం బస్ స్టాండ్లో గంట నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఎంత టైం పడుతుంది నువ్వు చింతపల్లి బస్ స్టాండ్కి వచ్చేసరికి అని అడిగాడు మురళి. అప్పుడు అటువైపు నుండి సుజాత, ఏమండి ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మీకు ఉదయం ఫోన్ చేశాను కదా, అప్పుడు మీరు నాతో ఇంకో 2 రోజులు పోయాక బాబుని తీసుకొని రమ్మని చెప్పారు కదా అని మాట్లాడింది సుజాత. అప్పుడు మురళి ఆశ్చర్యంగా, సుజాత నన్ను ఆట పట్టిస్తున్నావా అని అన్నాడు మురళి. ఏమండి మిమ్మల్ని ఆట పట్టించడం ఏంటి అని అంది సుజాత. ఆ మాటలు వినటువంటి మురళికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మధ్యాహ్నం నాతో సుజాత మాట్లాడింది కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని అనుకున్నాడు మురళి. సరే ఉంటాను, 2 రోజులు పోయాక నేనే వస్తాను, అప్పుడు మిమ్మల్ని కూడా నాతో పాటు ఎక్కడికి తీసుకువస్తారు అని చెప్పి ఫోన్ కట్టేసి జేబులో పెట్టుకుని అక్కడ నుండి బయలుదేరాడు మురళి. మురళి కొత్తగా ఫారెస్ట్కి రావడం వల్ల వాళ్ళు ఉండడానికి ఇంకా ఇల్లు కూడా కుదరకపోవడంతో ఫారెస్ట్లో ఉన్నటువంటి ఆఫీస్లోనే పడుకున్నాడు మురళి. అతనితో పాటు 2 గార్డ్స్ కూడా పడుకుని ఉన్నారు. రాత్రి 10 గంటల సమయం. ఇక సడన్గా అదే సమయంలో కరెంట్ కూడా కట్ అయింది. ఇక ఒక్కసారిగా ఆ ప్రదేశం అంతా చీకటితో నిండిపోయింది. వాళ్ళు ఉన్నటువంటి ఆఫీస్ అడవి మధ్యలో ఉండటం వల్ల చల్లగా గాలి వీస్తూ ఉంది. మురళికి ఆ ప్రదేశం కొత్త కనుక నిద్ర పట్టలేదు. సెక్యూరిటీ గార్డ్స్ ఇద్దరూ పడుకుని ఉన్నారు. మురళికి నిద్ర పట్టగా మెలకువగానే ఉన్నాడు. ఆ రూమ్ అంతా నిశ్శబ్దంగా ఉంది. కుట్లకూపలు ఆ ఆఫీస్కి ఎదురుగా ఉన్నటువంటి చెట్టుపై అరుస్తూ ఉన్నాయి. మధ్య మధ్యలో వాటి అరుపులు వింత వింతగా వినిపిస్తూ ఉన్నాయి. మురళి అలా లేచి తన పక్కనే ఉన్నటువంటి టార్చ్ లైట్ వెలిగించి ఆ చెట్టు వైపు తిప్పి అలా చూశాడు. ఇక చూసేసరికి అది గుడ్లకూప కాదు, ఏదో తెలియని ఆకారం. మురళి ఇంతకుముందు ఎప్పుడూ అలాంటి ఆకారాన్ని చూసి ఉండలేదు. మురళి మరికొంచెం ముందుకు వెళ్ళి కిటికీలోంచి టార్చ్ లైట్ వెలిగించి అటువైపు చూశాడు. అప్పుడు ఆ రూపం అక్కడ కనిపించలేదు. ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ అలా పడుకున్నాడు కొంతసేపటికి మురళి. ఇక మురళి నిద్రపోతూ ఉన్నాడు. ఇక అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి రూమ్ కిటికీ తలుపులు వాటంతట అవే కొట్టుకుంటూ ఉన్నాయి. మురళి లేచి తలుపులు వేసి గడియ కూడా పెట్టాడు. అయితే మురళికి సెక్యూరిటీగా ఉన్న ఆ ఇద్దరు హాయిగా పడుకుని ఉన్నారు. ఎవరో చిన్నగా కేక వేస్తున్నట్లుగా వినిపించింది మురళికి. వెంటనే డోర్ తీసి ఎవరు అని అడిగాడు మురళి. కానీ బయట ఎవరూ కనిపించలేదు. అలా ఆ వరండా చుట్టూ లైట్ వేసి చూశాడు. కానీ ఎవరూ కనిపించలేదు మురళికి. ఎవరే ఉంటారు అని అనుకున్నాడు భయపడుతూ. తన రూమ్ డోర్లన్నీ బిగించి పడుకున్నాడు. అలా ఒక 10 నిమిషాలు పోయాక సెక్యూరిటీ గార్డ్ శాఖ సార్ నన్ను రక్షించండి అంటూ కేకలు వినబడ్డాయి. ఇక మురళి వెంటనే ఆ సెక్యూరిటీ గార్డ్స్ పడుకున్నటువంటి రూమ్ వైపు వెళ్ళాడు. అక్కడ చూసేసరికి రవి మాత్రమే పడుకుని ఉన్నాడు. శేఖర్ కనిపించలేదు. తన పక్కనే పడుకుని ఉన్నటువంటి రవిని నిద్రలేపాడు మురళి. రవి ఒక్కసారిగా ఉలికిపడి లేచి మురళి వైపు చూస్తూ, సార్ ఏమైంది, ఎందుకంత కంగారుగా ఉన్నారు అని అన్నాడు రవి. ఇక అంతలోనే సార్ నన్ను రక్షించండి అంటూ కేకలు వినిపించసాగాయి వాళ్లకు. మురళి వెంటనే పైకి వెళ్ళి తన రూమ్లో ఉన్నటువంటి గన్ని చేతిలోకి తీసుకుని ఇంకా ఒక చేత్తో టార్చ్ లైట్ని కూడా తీసుకుని కిందకు వచ్చేసరికి రవి కూడా రెడీగా ఉన్నాడు. అలా ఇద్దరూ అడవిలోకి బయలుదేరారు. శేఖర్ చాలా దూరంలో కేకలు వేస్తున్నట్లుగా ఉన్నాడు. మురళి రవి ఇంకా వేగంగా పరుగులు పెడుతూ ఉన్నారు. అలా వాళ్ళు ముందుకు పరుగులు పెడుతున్న కొద్దీ శేఖర్ మరింత బిగ్గరగా కేకలు వేస్తున్నట్లు వినిపిస్తున్నాయి. ఇక అలా ముందుకి భయంగా పరుగులు పెడుతున్నటువంటి మురళి రవికి ఒక్కసారిగా ఎవరో పిలిచినట్లుగా అనిపించింది. ముందు పరిగెడుతున్నటువంటి వాళ్ళిద్దరూ ఒక్కసారిగా నిలబడిపోయారు. కారణం ఏంటంటే శేఖర్ కూడా వాళ్ళ వెంట పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. చిత్రంగా వాళ్ళిద్దరూ, శేఖర్ నువ్వేంటి మా వెనకాల వస్తున్నాం, ఇంతవరకు భయంగా రోధిస్తూ కేకలు వేసింది నువ్వే కదా అని అడిగారు వాళ్ళు. ఆ మాటలకి సమాధానంగా శేఖర్, నేను కేకలు వేయడం ఏంటి సార్, కడుపులో ఇబ్బందిగా ఉందని బాత్రూమ్కి వెళ్ళాను, తిరిగి వచ్చేసరికి మీ ఇద్దరు కూడా ఇటువైపుగా పరిగెడుతూ ఉండడం చూసి మీకేమైనా జరిగిందేమో అని మీ వెనకే నేను కూడా పరిగెత్తుకుని వస్తున్నాను అని అన్నాడు శేఖర్. ఇక ఆ మాటలు విన్నటువంటి మురళి మరియు రవి ఆశ్చర్యంగా శేఖర్ వైపు చూస్తూ అలా నిలిచి ఉండిపోయారు. కొంతసేపటికి వాళ్ళ ముగ్గురు కలిసి ఆఫీస్ వైపు నడిచారు.
అక్కడికి వచ్చేసరికి పవర్ కూడా వచ్చేసింది. అలా ముగ్గురు ఒకే రూమ్లో పడుకున్నారు. అప్పటికే సమయం దాదాపు 11:30 కావస్తుంది. ముగ్గురు పడుకుని ఉన్నారు. మురళికి సాయంత్రం నుంచి కూడా జరుగుతున్నటువంటి సంఘటనలు గుర్తుకు వచ్చి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకా నిద్ర పట్టడం లేదు. గడియారం శబ్దం తప్ప ఇంకేమీ వినిపించడం లేదు మురళికి. ఉన్నట్టుండి ఒక్కసారిగా మురళి ఫోన్ మోగింది. ఒక్కసారిగా ఫోన్ సౌండ్ వినిపించేసరికి ఉలిక్కిపడి లేచి మొబైల్ తీసి ఇంత రాత్రిపూట ఎవరు ఫోన్ చేసి ఉంటారని మొబైల్ వైపు చూశాడు మురళి. ఇక ఫోన్ వైపు చూస్తే తన భార్య సుజాత ఫోన్ చేసింది. మురళి భయపడుతూనే ఫోన్ లిఫ్ట్ చేసి, హలో సుజాత, నువ్వేంటి ఇంత రాత్రిపూట ఫోన్ చేశావు అని అడిగాడు కంగారు పడుతూ. అప్పుడు సుజాత, ఏవండి, నేను బాబు 10 గంటల నుండి బస్సు దిగి అప్పటి నుండి కూడా మీకు ఫోన్ చేస్తూనే ఉన్నాను, కానీ మీ ఫోన్కి లైన్ కలవటం లేదు అనేసరికి మురళి ఒక్కసారిగా కూలబడిపోయాడు. ఫోన్లో సుజాత, ఎందుకంటే అలా కంగారుగా ఉన్నారు, కారణం ఏంటి అని అడిగింది సుజాత. అయినా మురళి ఏమీ మాట్లాడకుండా కూర్చొని ఉండిపోయాడు. ఇక కొద్దిసేపటికి షాక్ నుండి తేరుకున్న మురళి, ఏంటి సుజాత ఎందుకలా మాట్లాడుతున్నావు, నేను సాయంత్రమే ఫోన్ చేస్తే 2 రోజులు పోయాక వస్తానన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చేసాను అని అంటున్నావేంటి అని అన్నాడు కంగారుగా. ఆ మాటలు విన్నటువంటి సుజాత, మీరే కదా రాత్రి 10 గంటలకి బస్సుకు వచ్చేయమన్నారు అని చెప్పింది సుజాత. మురళి, సరే నేను బయలుదేరుతున్నాను, నేను వచ్చేంత వరకు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఫోన్ కట్ చేసి రివాల్వర్ చేతిలోనికి తీసుకుని తన జీప్లో కూర్చోబోయాడు. శేఖర్ మురళి వద్దకు పరిగెత్తుకుని వచ్చారు. సార్, ఇంత అర్ధరాత్రి పూట ఎక్కడికి బయలుదేరారు? సరే మేము కూడా మీతో పాటు వస్తామని శేఖర్ అన్నాడు. వదిలే శేఖర్, నేను వెళ్తాను అని చెప్పి జీప్ని స్టార్ట్ చేసి మురళి అటువైపుగా బయలుదేరాడు. అలా కొంతసేపటికి బస్టాండ్కి చేరుకున్నాడు. ఇక అప్పటికే సమయం 12:30 కావస్తుంది. ఇక బస్టాండ్కి చేరుకున్నటువంటి మురళి జీప్ని పక్కనే ఆపి బస్టాండ్ లోపలికి వెళ్ళాడు మురళి. ఆ ప్రదేశం అంతా చూశాడు, కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు అతనికి. కంగారు పడుతూ మళ్ళీ బస్టాండ్ అంతా వెతకసాగాడు, కానీ సుజాత కనిపించలేదు. ఇక వెంటనే మురళి కంగారు పడుతూ తన మొబైల్ని ఆన్ చేసి సుజాతకి కాల్ చేశాడు. సుజాత ఫోన్ లిఫ్ట్ చేసింది. సుజాత, నువ్వెక్కడున్నావు అని అన్నాడు కంగారుగా. ఏమండి, మన జీప్లోనే కూర్చొని ఉన్నాను అని చెప్పింది సుజాత. వెంటనే మురళి తన జీప్ వద్దకు చేరుకున్నాడు. అలా చూసేసరికి సుజాత మాత్రమే కనిపించింది. అప్పుడు మురళి, నువ్వు ఒక్కదానిపై వచ్చావు, మన అబ్బాయి ఎక్కడ అని అడిగాడు మురళి. అదేం లేదండి, సండే మా అమ్మగారు బాబుని తీసుకుని వస్తానంది, అందుకే మా అమ్మ దగ్గర వదిలిపెట్టి వచ్చానండి అని చెప్పింది. ఇక సరే అని జీప్ స్టార్ట్ చేసి ఫారెస్ట్ వైపు ఫోన్ ఇచ్చాడు. తన పక్కనే కూర్చొని ఉంది సుజాత. ఉన్నట్టుండి ఒక్కసారిగా తన జీప్ లైట్లు పనిచేయడం మానేశాయి. ఇక మురళి వెంటనే జీప్ని పక్కకు తీసి లైటింగ్ సెక్షన్ తాలూకా వైర్లను చెక్ చేసి ఆన్ చేశాడు. కానీ లైట్స్ మాత్రం వెళ్ళటం లేదు. అడవంతా నిశ్శబ్దం అనుకుని ఉంది. అప్పటికే అర్ధరాత్రి దాటడం వల్ల చాలా భయంకరంగా ఉంది ఆ చీకటి. అక్కడక్కడ నక్కలు కూస్తూ ఉన్నాయి. కీచరాల శబ్దాలు చాలా భయంకరంగా వినిపిస్తున్నాయి. ఒక్క గుడ్లగోప వచ్చి మురళి వైపు వాలి మురళి వంక చూస్తూ అటు ఇటు తన తలని తిప్పుతూ ఉంది. అప్పుడు సడన్గా ఎక్కడ నుండో ఒక స్త్రీ రోధిస్తూ ఉన్నటువంటి శబ్దం వినిపించింది మురళికి. తన చేతిలో ఉన్నటువంటి టార్చ్ లైట్ ఆన్ చేసి చుట్టూ చూశాడు. కానీ అతనికి ఆ చుట్టుపక్కల ఏమీ కనిపించలేదు. అప్పుడు మురళి మళ్ళీ వైర్లన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నాడు. మళ్ళీ ఒక్కసారిగా తన జీప్ని ఎవరో ఊపినట్లు అయింది. ఎందుకలా అయ్యిందని చుట్టూ తిరిగి చూశాడు, కానీ ఏమీ కనిపించలేదు. తన భార్య సుజాతను పిలిపించాడు, కానీ ఆమె పలకలేదు. మళ్ళీ సుజాత అని అన్నాడు. అప్పటికీ కూడా సుజాత పలకడం లేదు. ఒక్కసారిగా భయపడి సుజాత పిలిస్తే పలకడం లేదు ఎందుకని అని అడిగాడు మురళి అటువైపు చూస్తూ. సుజాత కూర్చొని ఉంది. ఎందుకు పలకడం లేదని టార్చ్ లైట్ ఆమె వైపు తిప్పి చూశాడు. ఇక టార్చ్ లైట్ అటువైపు వేసేసరికి సుజాత కనిపించడం లేదు. ఇక మురళి భయంతో సుజాత ఎక్కడికి వెళ్ళిపోయావు అని బిగ్గరగా అరుస్తూ కేకలు వేస్తూ ఉన్నాడు. అతని కేకలు అడవంతా వినిపిస్తున్నాయి. ఇంకా భయంతో, ఏమైపోయావు సుజాత, నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావు, నేను ఎంతగా అరుస్తున్నా పలకట్లేదేంటి అని అరుస్తూ ఉన్నటువంటి మురళి దగ్గరకు పరిగెత్తుకు వచ్చినటువంటి రవిశేఖర్, సార్ ఏమైంది, ఎందుకలా కేకలు వేస్తున్నారు సార్, మీకేమైంది అని మురళిని గట్టిగా పట్టుకున్నారు. ఇక మురళి నిద్రలేచాడు. చూస్తే తను తన ఆఫీస్లోనే పడుకుని ఉన్నాడు. సార్, ఎందుకలా అరిచారు అని అన్నాడు రవి. అప్పుడు మురళి తన పక్కనే ఉన్నటువంటి బాటిల్ తీసుకుని మంచి నీళ్లు తాగి అలా కూర్చున్నాడు. అప్పుడు శేఖర్ వచ్చి, మీరు బాగానే ఉన్నారు కదా సార్ అని అన్నాడు. ఓకే పర్వాలేదు అని అంటూ తనకి కలలో కనిపించినటువంటి దృశ్యాన్ని అంతా కూడా వివరంగా చెప్పాడు వాళ్ళతో మురళి. ఆ మాటలు విన్నటువంటి రవి, సార్ మనం ఉంటున్న ఆఫీస్లో ఇంతకుముందు 10 ఏళ్ల క్రితం ఒక సెక్యూరిటీ గార్డ్ అతని పై ఆఫీసర్ వేధింపులు తట్టుకోలేక
ఉరి వేసుకుని చనిపోయాడు సార్. అందుకే ఇక్కడ పడుకున్నటువంటి వాళ్ళకు ఇలాంటి దృశ్యాలు ఎదురవడం సాధారణమైపోయింది సార్ అన్నాడు శేఖర్. ఇక ఆ మాటలు విన్నటువంటి మురళి తెలిసి కూడా మీరెందుకు ఇక్కడ పడుకుంటున్నారు అని అన్నాడు. అందుకు సమాధానంగా మీరు ఒంటరిగా పడుకుంటే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని ఆలోచించి మీతో పాటు మేము కూడా పడుకున్నాం సార్ అని అన్నాడు శేఖర్. అవునా అని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి ఆ ఉదయాన్నే ఆ ఊళ్ళోనికి వెళ్ళి ఒక మంచి ఇల్లు అద్దెకి తీసుకుని తన భార్యని కొడుకుని తీసుకువచ్చి తన డ్యూటీని తాను చేసుకుంటూ ఉన్నాడు మురళి. సో ఎనీవే దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇది ఇవాళ స్టోరీ. ఈ స్టోరీపై మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని గుడ్ స్టోరీస్ అండ్ రియల్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు ఆల్. ప్రతిరోజు రాత్రి 7 గంటలకు కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పీస్ఫుడ్ యూట్యూబ్ ఛానల్.